వెల్కమ్ టు ది రాయల్ ఇంజనీరింగ్ వర్క్స్. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో సెమీ ఆటోమేటిక్ హైడ్రోస్. సో బఫే ప్లేటు ఏ విధంగా ఉంటే, బఫే ప్లేట్ రా మెటీరియల్ షీటు ఈ విధంగా ఉంటుంది. ఈ బఫే ప్లేట్ రా మెటీరియల్ షీటు మీకు 12x12 సై ప్లేటు 12x12 ఉంది, తయారైన ప్లేట్ మీకు. రా మెటీరియల్ షీట్ అయితే 13 ఇంచెస్ ఉంటుంది. సో మీకు సిట్టింగ్ ప్లేట్ ఈ విధంగా ఉంటే, సిట్టింగ్ ప్లేట్ షీట్ రా మెటీరియల్ మీకు ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు మీకు సిట్టింగ్ ప్లేట్ మీకు 14 ఇంచెస్ సిట్టింగ్ ప్లేట్ ఉంటాయి కదా, మనకి ఈ సిట్టింగ్ ప్లేట్ రా మెటీరియల్ షీటు 15x15 ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. ఇప్పుడు చూడండి, వీడియో షీట్ పెట్టారు, రైట్ హ్యాండ్ తో గేర్ లివర్ వెనక్కి లాగాడు, డై పైకి మూవ్ అయ్యింది. 1-2 సెకండ్లు ఆగిన తర్వాత అదే లివర్ ని ముందుకు నెట్టడం వల్ల తయారైన ప్లేట్ బయటకు తీసుకోవచ్చు. ఈ విధంగా మనం హ్యాండ్ ఆపరేటర్ తయారయ్యే మిషన్ లో దీనికి వచ్చే మోటార్ 1 HP మోటార్ ఉంటుంది. ఈ 1 HP మోటార్ ని మనం ఇంట్లో మిషన్ పెట్టుకున్న తర్వాత, పెట్టుకోకముందు మనం డొమెస్టిక్ పవర్ మన ఇంటి కరెంట్ ని కంపల్సరీగా కమర్షియల్ కేటగిరీలో మార్చుకొని చేసుకుంటే, రేపొద్దున విద్యుత్ శాఖ నుంచి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని మీకు సలహా ఇస్తున్నాను. ఇప్పుడు ఇదే మిషన్ లో మనం దొడ్డు ప్లేట్లు, మనము మందం ప్లేట్, లవ్ ప్లేట్, బఫే ప్లేట్, స్టాండింగ్ ప్లేట్ వారి వారి ప్రాంతాల్లో రకరకాల పేర్లతో పిలుస్తారు కాబట్టి మీకు అర్థమయ్యేలాగా చెప్పాను. సో ఇదే మిషన్ లో మనకు బఫే ప్లేట్ తో పాటు అదే, ఇది బాగా ముఖ్యమైన విషయం ఏంటంటే, రా మెటీరియల్ షీట్ మనకి 1.30 పైసలు పడితే, ఉదాహరణకి 1.30 పైసలు పడితే మనం ఫ్యాక్టరీ నుంచి రా మెటీరియల్ షీట్ ఇంటికి తీసుకోవడం 5 పైసలు ట్రాన్స్పోర్ట్ బిల్లు, ప్లేట్ తయారవడానికి మీకు 5 పైసలు పవర్ బిల్లు, అంటే 1.40 పైసలు ప్లేట్ తయారైంది. 1.40 పైసలు ప్లేట్ తయారవుతే మనం అమ్ముకోవడానికి మనం 1.50 పైసల నుంచి 1.60 పైసలు 1.65 పైసలు మనం హోల్సేల్గా మార్కెట్ డిమాండ్ని బట్టి కొన్ని ఏరియాలలో 5 పైసలు ప్లేట్ మీద 5 పైసలు 10 పైసలు మార్జిన్ పెట్టుకుని డైలీ వర్క్ సంపాదించుకుని డైలీ మార్కెట్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. సో మనము 1-2 పైసలు తక్కువ చేసుకుని నష్టపోకుండా మనకు డైలీ వర్క్ కావాలి, రోజు బిజినెస్ కావాలనుకుంటే మనం ఎంత తక్కువ మార్జిన్ పెట్టుకుని అంత డైలీ మనకు ప్రతి 365 రోజులు బిజినెస్ జరగాలంటే మార్కెట్లో కంటే 1-2 పైసలు తక్కువ ఇచ్చుకుంటే మనకు ఇలాగే చెప్పాను. సో ఇదే మిషన్లో మనకు బఫే ప్లేట్తో పాటు అదే విధంగా సన్న ప్లేట్స్, కంచాల ప్లేట్స్, పల్సర్ పతల ప్లేట్స్ తయారు చేసుకోవడానికి డై మార్చుకొని చేసుకోవచ్చు. సో మనం సింగిల్ డై మిషన్ లో డైలు మార్చుకుని 2 రకాల ప్లేట్స్, బఫే ప్లేట్స్, సిట్టింగ్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు రా మెటీరియల్ షీట్ ఎంత కాస్ట్ పడుతుంది, రా మెటీరియల్ ప్రైస్ ఎంత పడుతుంది, తయారు చేసిన ప్లేట్స్ మనకు ఎంత అమ్ముకోవచ్చు, ఎక్కడ అమ్ముకోవచ్చు, ఎంతలో అమ్ముకోవచ్చు, సో మనకు బైబ్యాక్ వల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయో తదుపరి వీడియో, అంటే బైబ్యాక్ అంటే ఏంటిది, మేము మిషన్ ఇచ్చి రా మెటీరియల్స్ తిరిగి కొంటాము, బైబ్యాక్ ఇటువంటి వాటి వల్ల మీకు ఎన్ని నష్టాలు ఉన్నాయో మీరు దాని గురించి పూర్తిగా తదుపరి వీడియో, నెక్స్ట్ వీడియోలో మీకు వివరించడం జరిగింది. సో మీరు డోంట్ టచ్, మీరు బైబ్యాక్ వాటి జోడికి మీరు వెళ్ళవద్దని మీకు సలహా ఇవ్వడానికి తదుపరి వీడియోలో జరుగుతుంది. మీరు ఈ వీడియో మీకు నచ్చిన చివరి వరకు చూసి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ రెడ్ లెటర్స్ సబ్స్క్రైబ్ ఉంటుంది, దాని పక్కన గంట సింబల్ బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని నొక్కడం వల్ల మోర్ వీడియోస్ అప్లోడ్ మీకు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు డైరెక్ట్గా అందించడం జరుగుతుంది. అందరూ బాగుండాలని కోరుకుంటూ జై హింద్. బఫే ప్లేట్ అయినా మీకు సిట్టింగ్ ప్లేట్ అయినా మీకు వచ్చే లాభాలు ఎంత ఉంటాయంటే, ప్లేట్ మీద మినిమం 10-15 పైసలు కంపల్సరీగా ఉంటుంది. ఇరు రాష్ట్రాల్లో కోరుతున్నాను, ముఖ్యంగా వార్తాపత్రికలలో ఆన్లైన్లో మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, తయారు చేసుకున్న ప్లేట్స్ మేమే కొంటాము, బైబ్యాక్ ఉంటుంది, అగ్రిమెంట్ ఉంది, ఇటువంటి వాటికి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని అందరినీ చివరిసారిగా మరీ కోరుతున్నాను. ముఖ్యంగా మన ఆంధ్ర ప్రాంతంలో 50% ఈ బైబ్యాక్ అగ్రిమెంట్లు ఉన్నాయి, తెలంగాణ రాష్ట్రంలో ఒక 10-20% ఉన్నాయి, మరీ 30% మన దేశ రాజధాని ఢిల్లీలో ఈ తెలుగు వార్తాపత్రికల్లో ఆన్లైన్లో మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తామనేసి వాళ్ళు ఈ విధంగా పబ్లిసిటీ మార్కెట్ చేసుకుంటున్నారు. సో వాళ్ళు మిషన్ డబ్బులు వేసిన తర్వాత మిషన్ వస్తారో లేదో గ్యారంటీ లేదు, ఒకవేళ మిషన్ వచ్చినా మిషన్ ఫిట్ చేయడానికి వస్తారో లేదో గ్యారంటీ లేదు, ఒకవేళ రా మెటీరియల్ వాళ్ళు పంపించిన తర్వాత తిరిగి కొంటారో లేదో గ్యారంటీ లేదు, ఒకవేళ కొన్నా మనం తయారు చేసిన ప్లేట్స్, ప్రోడక్ట్స్, అమౌంట్, పేమెంట్ వస్తారో లేదో గ్యారంటీ లేదు. సో మోసపోవడానికి మన బైబ్యాక్ అగ్రిమెంట్ స్కీమ్ వాళ్ళు మనకి మోసం చేయడానికి ఇన్ని రకాల మార్గాలు ఉన్నాయి, కాబట్టి మీరు దయచేసి ఇటువంటి బైబ్యాక్ మీ సొంతంగా ఆధారపడుతుంది. బట్ ఏంటంటే మా దగ్గర ఎలాంటి
బైబ్యాక్ స్కీమ్ కానీ బైబ్యాక్ స్కామ్లు కానీ మా దగ్గర ఎలాంటి అవకాశం లేదు. సో మీరు బైబ్యాక్ అగ్రిమెంట్ కావాలి, బైబ్యాక్లో కావాలి అనుకున్న వాళ్ళు దయచేసి మాకు కాల్ చేయవద్దని మరీ మరీ కోరుతున్నాను. మీకు ఇచ్చే ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల సోదరి సోదరులకు చివరిసారిగా కోరేది ఏంటంటే, మీరు ముఖ్యంగా మీరు తయారు చేసుకున్న ప్లేస్ మీరు అమ్ముకునే విధి విధానం ఉంటేనే మాకు కాల్ చేసి సంప్రదించండి. మా దగ్గర మీరు మా దగ్గర మిషన్ కొన్న తర్వాత, రామిడికి కొన్న తర్వాత తిరిగి మీరే కొంటారా, ఈ బైబ్యాక్ ఉంది అగ్రిమెంట్ ఉంది, ఇటువంటి కాల్స్ మాకు దయచేసి కాల్ చేయవద్దని మరీ 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 కోరుతున్నాను. మీ విలువైన సమయాన్ని మా విలువైన సమయాన్ని వృధా చేయవద్దని కోరుతున్నాను. మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే, మీకు ఆన్లైన్లో కానీ వార్తాపత్రికలో కానీ మిషన్ ఇస్తామో రామిడలు ఇస్తామో తిరిగి కొంటామో బైబ్యాక్ అగ్రిమెంట్ ఇటువంటి వాటికి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని సోదరి సోదరులకు తెలుగు రాష్ట్రాల్లో కోరుతున్నాను.